వ్యాకులమాత జాతరకు విచ్చేసిన భక్తులతో సముద్రాన్ని తలపించిన కొండడాబాలు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం గొల్లలపాలెం గ్రామం వద్ద గల కొండడాబాలలో ఉన్న వ్యాకులమాత జాతర హిందూ ముస్లిం క్రైస్తవం అనే తేడా లేకుండా మాత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఫిబ్రవరి మొదటి ఆదివారం జరుపుకునే కార్యక్రమానికి వ్యాకులమాత చర్చ సభ్యులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇప్పటికే జనవరి చివరి వారం 27వ తారీఖు నుండి ప్రారంభమైన నవదిన పూజలు నేటితో ముగుస్తాయని, నేడు జరిగిన ప్రత్యేక ప్రార్థనల తదనంతరం ఈ పండుగ ముగియనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. వచ్చే యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని రవాణాకు ఆర్టీసీ బస్సు సదుపాయం కలిగించడం జరిగిందని, అలానే త్రాగునీటి వైద్యం వంటి వసతులు కలిగించడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలపగా, కొత్త వలస సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలసూర్యరావు ఆధ్వర్యంలో సుమారు 350 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని, ఈ వ్యాకులమాత పుణ్యక్షేత్రానికి సుమారు 132 సంవత్సరాల చరిత్ర ఉందని, ఈ జాతరకు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి నుండి కాకుండా ప్రక్క రాష్ట్రాల్లో అయినటువంటి ఒడిశా తెలంగాణ తదితర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి వ్యాకులమాతను దర్శించుకునేందుకు వస్తుంటారని తెలిపారు. ఈ యాత్రకు వచ్చే భక్తులు కూడా పూర్తిగా ఆలయ కమిటీకి మరియు పోలీస్ శాఖ వారికి ఇతర అధికారులకు సహకరించి యాత్రను జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పరిశుద్ధ మరియమాత మహోత్సవం వ్యాకుల మాత మహోత్సవంగా ఈ పుణ్యక్షేత్రంలో ఘనముగా కొనియాడటం ఈరోజు భక్తులకు సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమనుషుల వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు కోరుకొని కలుగుతారు గాక.